Hello moms, welcome to Akiran's Mom's Tips. Mahila pregnant aina tarvata varu chala jagratalu teeskuntaru. Alage varu teeskune aaharam paina kuda chala jagratalu vahistaru. Endukante edaina anarogya samasya talettite adi varito patu variki puttaboye bidda meeda kuda ఆ ప్రభావం చూపుతుంది కాబట్టి అలాగే మహిళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వారికి అనేక రకాల ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి అందులో చాలామందికి చిప్స్ తినడం అలాగే కూల్ డ్రింక్స్ తాగడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కానీ గర్భధారణ సమయంలో కూల్ డ్రింక్స్ తాగడం మరియు చిప్స్ తినడం మంచిది కాదు అది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ప్రెగ్నెన్సీలో కూల్ డ్రింక్స్ ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం ముఖ్యంగా కొన్ని కూల్ డ్రింక్స్లో కెఫిన్ అనే కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ చాలా ప్రమాదకరమైనది కూల్ డ్రింక్స్లో ఉండే కెఫిన్ మనం సిగరెట్ తాగిన దానికంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కడుపులో బిడ్డకు చాలా ప్రమాదం శిశువు శరీర భాగాలు సరిగ్గా ఎదగవు మరియు కొన్నిసార్లు ప్రీ మెచ్యూర్డ్ బర్త్ మరియు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కొన్ని కంపెనీల కూల్ డ్రింక్స్ మీద ఆ కూల్ డ్రింక్ చిన్నపిల్లలు మరియు ప్రెగ్నెంట్ లేడీస్ తాగకూడదు అని వార్నింగ్గా రాసి ఉంటుంది ఇంకా మరికొన్ని రకాల కూల్ డ్రింక్స్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులోని బిడ్డలు ఎక్కువగా వెయిట్ పెరుగుతారు దీనివల్ల డెలివరీ నార్మల్ అవ్వడం కష్టమవుతుంది మరియు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఊబకాయలుగా ఉంటారు అందుకే డాక్టర్స్ కూడా కూల్ డ్రింక్స్ తాగకూడదు అని సూచిస్తారు మీకు మరీ తాగాలి అనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని ఇంట్లోనే జ్యూస్ చేసుకొని తాగండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో చిప్స్ ఎందుకు తినకూడదో తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలకు చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినాలని అనిపిస్తుంది కానీ చిప్స్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది చిప్స్ తినడం వల్ల గర్భిణీలలో కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అలాగే శిశువు ఆరోగ్యం పైన కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది చిప్స్ తినే గర్భిణీలలో మహిళ మాత్రమే లావుగా తయారవుతుంది కడుపులో ఉన్న బిడ్డ ఏమాత్రం వెయిట్ పెరగదు దీనివల్ల తక్కువ వెయిట్ ఉన్న బేబీ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే చిప్స్లో ఎక్రమలైట్ అనే కెమికల్ ఉండటం వల్ల బేబీకి ప్రమాదం కలగవచ్చు ఈ ఎక్రమలైట్ కెమికల్ చిప్స్ను హై టెంపరేచర్లో కుక్ చేయడం వల్ల వస్తుంది అలాగే ఇందులో హై కార్బోహైడ్రేట్స్ అండ్ హై ఎంఎస్జీలు కూడా ఉంటాయి అలాగే చిప్స్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది గర్భిణి గుండెపై ప్రభావం చూపుతుంది అలాగే బేబీ ఓవరాల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు చిప్స్ తినకండి మీకు అంతలా తినాలనిపిస్తే ఇంట్లో తయారు చేసుకున్న చిప్స్ తినండి ఫ్రెండ్స్ ఇది గర్భవతిగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ మరియు చిప్స్ తినడం వల్ల కలిగే నష్టాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా మీకు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్